నాలుగు తర్వాత చంద్రబాబు నాయుడు పాలన ఎలా అనిపించింది అండి మీకు? బాగా అంటే ఏ రకంగా ఉందని మీకు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చాడా? మాకు మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి బాగానే అందినాయి. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదండి, ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నారు మీరు? మేము ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడుకే వేసాము. మాకు ఏది లేదు అని ఈ కార్పొరేటర్ని అడిగామంటే ఆయన ఎమ్మటనే చేస్తున్నాడు. మా ఏరియా బాగుపడటానికి కూడా, ఈ వేణుగోపాలపురం బాగుపడటానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు ఏది పనులు కాల, తెలుగుదేశం ప్రభుత్వంలోనే మాకు ప్రెసిడెంట్లు సెక్రటరీలు నిలబడిన మా మనుషులు అనుకున్నప్పుడు మాకు రోడ్లు వచ్చినాయి, కరెంట్లు వచ్చినాయి, పంపులు వచ్చినాయి, అన్నీ మాకు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఏరియా డెవలప్ అయింది. మాకు వచ్చినాయి డ్వాక్రా పథకాలు కూడా అందుతున్నాయి. అంటే తీసు పెట్టుకోమన్నాడు, పర్సనల్ లోన్లు అవి పెట్టుకోమన్నారు, మేము సోమత లేక కట్టుకోలేమని చెప్పి పెట్టుకోవట్లేదు. పెన్షన్ వస్తుందండి అమ్మమ్మకి. జగన్మోహన్ రెడ్డి వస్తే ఇప్పుడు 3000 ఇస్తానంటున్నాడు కదా పెన్షన్. ఫస్ట్ నుంచి అన్నం పెట్టిన వాళ్ళకి వేయాలి కదండి. మధ్యలో వచ్చి మేము పరమాణం పెడతామంటే ఫస్ట్ నుంచి పత్రం మెతుకులు లేకుండా పరమాణం ఏకంగా తినమంటే ఎవరు తింటాడండి? అంటే చంద్రబాబు నాయుడు ముందు నుంచి చూస్తున్నాడు అంటారా? మరి తల్లిదండ్రులలాగా మరి ఒక బిడ్డలాగా చూస్తున్నాడు. మరి ముసలోళ్ళకి చాలా కుటుంబాలు ముసలోళ్ళకి చాలా అండయిందండి. ఈ సంవత్సరం 2000 చేసినాక ఇంకా అండయింది. అంతకుముందు పళ్ళాలు ఇసిరేసి మేము చూడం పో అని అన్న కోళ్ళ కూడా ఈ 2000 పెన్షన్ కోసం నేను ముద్ద పెడతాను రా అని పిలు. చాలా అండగా ఉందండి. ముసలోళ్ళు కొడుకు అంటున్నారు, అందరు ముసలోళ్ళు కూడా మా పెద్ద కొడుకు మా పెద్ద కొడుకు అని మాట్లాడుతున్నారు. అది తెలిసినంత వరకు చాలా ముసలోళ్ళు మాత్రం కన్న తండ్రి కన్నా ఎక్కువ బిడ్డలు అన్నట్టుగా చూస్తున్నాడండి. వచ్చినాయండి. అవునండి. వాటిల్లో పేరు తప్పుపడ్డా, మనం ఇచ్చే అక్షరాలు తప్పుపడ్డా, అవి చల్లట్ల మళ్ళీ మనం సరి చేసుకొని పెట్టుకుంటుంటే వస్తున్నాయండి. అందరు చెల్లుతున్నాయండి. పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి? పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ రోడ్డు? అమ్మవరకు సినిమాలు తెరల మీద చూడటమే కానీ మాకు ఇవన్నీ తెలియదండి. మీరైతే 2019 టీడీపీకి వేస్తానంట రోడ్డు, మీరమ్మా? మేము కూడా దానికే.